అసలు ముందు టైటిల్ గురించి మాట్లాడుకోవాలి శేఖర్ గారు, అంటే అందరికీ కనెక్ట్ అయ్యేటటువంటి ఒక టైటిల్, అంటే ఒక మా ఇంటి పిల్లడు, మా ఇంటి అమ్మాయి ఇలాగా ఏదో మా ఇంటి టైటిల్ లాగా చిన్నప్పటి నుంచి అందరికీ కూడా ఈ టైటిల్తో ఖచ్చితంగా వినే ఉండే ఆ రిలేషన్ ఉంటుంది. సో వెరీ నైస్ టైటిల్ అంటే దీని గురించి చెప్పండి, ఆ థాట్ కావచ్చు దానికి సంబంధించి. బేసికలీ ఈ పంచతంత్ర కథల్లో ఉన్న కథలు మనవి, సో టైటిల్ కూడా మనదే అనే ఆ ఫీల్ ఉంటేనే ఈజీగా కనెక్ట్ అవుతాం అనేది. సో పంచతంత్ర కథలు అనేది మనం చిన్నప్పటి నుంచి మనదనే ఫీలింగ్లోనే ఉన్నాం. ఆ పదం విన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో దాన్ని ఎప్పుడు మనది అనేది మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో మనం చెప్పే స్టోరీలు కూడా మనవి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దానికోసమని పంచతంత్ర కథలు. ఓకే అండి, అండ్ సో మీ డెబ్యూ మూవీ, అవును, డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ మీకు మీకే ఎలా అనిపించింది? ఓకే అండి, అంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక కెమెరామెన్గా చేసేటప్పుడు, బేసికలీ నేను ఫస్ట్ కెమెరామెన్ అండి. సో కెమెరామెన్గా చేసేటప్పుడు మనం ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉండదండి. మనం ఎలా ఉన్నామో, మన క్యారెక్టర్ ఎలా ఉందో అలా ఉండిపోవచ్చు. ఎందుకంటే మన వర్క్ చేసామో వెళ్ళిపోయినా ఉంటుంది. కానీ డైరెక్టర్ అనే టాపిక్ వచ్చినప్పుడు 24 డిపార్ట్మెంట్లకు రెస్పాన్సిబిలిటీ, 24 డిపార్ట్మెంట్లకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒకరికొకరికి, అంటే ఇప్పుడు మ్యూజికల్కి సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రొడక్షన్కి సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎడిటింగ్కి సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇన్నింటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి బేసికలీ. సో కొన్నిసార్లు అక్కడ ఇమ్మీడియట్గా మనం జంప్ అవ్వలేం, ఈ స్టోరీలోంచి మళ్ళీ ఈ స్టోరీలోకి పూట రాలేం కదా. సో ఫస్ట్ టైం ఆంథాలజీ ఫస్ట్ స్టోరీ చేయడం కూడా కొంచెం టాస్కే. అది తర్వాత అర్థమైంది. నోయల్ గారు ఫస్ట్ టైం అనుకుంటాం కదా ఈ ఆంథాలజీ సబ్జెక్ట్ మీరు చేయటం. హౌ ఇస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బీయింగ్ వన్ పార్ట్, అంటే ఒక 5 స్టోరీస్లో బీయింగ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ? చాలా డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు అంటే అందరూ ఇంతకుముందు కూడా అడిగారు నన్ను, చాలా తక్కువ రోల్ ఉంటుంది కదా. సో కానీ అంతే బ్యూటిఫుల్ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ ఇది. అండ్ దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్. సో ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నేను ఇంత మంచి కథ నేను చేయడము, పంచతంత్ర కథలు నేను చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. అండ్ థ్యాంక్స్ టు మధు అన్న ఫర్ ట్రస్టింగ్ శేఖర్ భయ్య, ఎందుకంటే ఆయన ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇంత మంచి కథ మా వరకు వచ్చింది. ముందు ఎవరు వస్తారు ఒక ప్రాజెక్ట్లో కంటే ప్రొడ్యూసరే. డైరెక్టర్ దగ్గర కథలు చాలామంది దగ్గర మంచి కథలు ఉంటాయి. ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాతే డైరెక్టర్కి ధైర్యం వచ్చి ఆయన ఇచ్చిన బడ్జెట్స్లో ఎంతకైనా ముందుకెళ్ళొచ్చు. సో ఆ లిమిటేషన్ డ్రా చేసేది ఆయన. సో భయ్య మా వరకు వచ్చారు, ఇంత కాస్ట్యూమ్ క్రూని పులింగ్ చేశారు, అంత మంచి మ్యూజిక్, అంత మంచి ఎఫర్ట్స్ అన్నీ పెట్టగలిగారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హెల్ప్ అండ్ సపోర్ట్. అండ్ దాని తర్వాత నా రోల్ వెరీ బ్యూటిఫుల్ అండి. నేను ఎన్రోల్ చేసిందంతా ఒక ఎత్తు అయితే డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ థింగ్ దట్ హావ్ డన్. మీరు అన్నట్టు ఒక మూవీ ఓకే చేసేటప్పుడు మీ క్యారెక్టర్ ఆ లెంత్ డ్యూరేషన్ ఇది అంటే ఎంతవరకు కన్సిడర్ చేస్తారండి? అంటే ఇప్పుడు మీరు రంగస్థలం చూసారు కదా, అది నేను ఎందుకు చేశాను అంటే అంతవరకు ఒక స్టీరియో టైప్, వాడు ఒక ర్యాపర్, వాడు యోయో ఉంటాడు అనేది బ్రేక్ చేయాలని నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఆ కథ చెప్పినప్పుడు సుకుమార్ సార్, వాడు ఆల్రెడీ నేను హీరోలా చేస్తున్నా, నాన్న నిన్న బాయ్ ఫ్రెండ్స్, రాజమేరికేక, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. సో వాడు వద్దు, వాడు చేయడేమో అంటే ఒక నోటెడ్ ఫేస్ ఉంటే బాగుంటుంది, నోయల్ అయితే బాగుంటుంది కదా అని అంటే సినిమా నాకు ఫోన్ చేశారు మా అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఫోన్ చేసి అరే ఇలా అనుకుంటున్నానంటే సార్ అనుకోవడమే నా అదృష్టము, పిచ్చా మీకు నేను వస్తున్నానని చెప్పి. అప్పుడు డైలాగ్ కూడా లేదు నాకు సినిమాలో. నేను ఎందుకు చేయాలనుకున్నానంటే నేను ఒక పల్లెటూరు అబ్బాయిలాగా ఇలా కనిపిస్తాను, నేను పల్లెటూరు క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వండి అని నేను ఎలా చెప్తాను? నేను ఏదో రీల్ చేసి పెడితే అది వేస్ట్. సో అంత ఇంపాక్ట్ ఉన్న నేను అలా చూస్తాను అంటే నా క్యారెక్టర్ ఎంత అని. సో అది ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంటే బిగ్ బాస్కి చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన చెప్పారు దాని గురించి. అంత పెద్ద మెగాస్టార్కి నా అంత చిన్న రోల్ గుర్తుందంటే ఇమాజిన్ ద ఇంపాక్ట్ దట్ క్రియేటెడ్. ఇది అలాంటిదే. ఎందుకు అంటే అరే నోయల్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని నేను బ్రేక్ చేయాలంటే నేను చేయలేనండి. ఒక డైరెక్టర్ నన్ను అక్కడ పెట్టాలి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ భయ్య ఫర్ దాట్. అంతెందుకు అంటే నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు కానీ ఇప్పుడు సడన్గా ఇందాక కూడా ఇంటర్వ్యూ ఓకే ఎవరు అంటే ఇలాగ నోయల్ గారు అనగా నాకు ఫస్ట్ వచ్చే పిక్చర్ రంగస్థలం. మనకి రీసెంట్ థింగ్స్ అన్నవి కొంచెం ఎక్కువగా స్టోర్ అయిపోయి ఉంటాయి మైండ్లో, కాబట్టి నాకు సడన్గా ఆ వైట్ అండ్ దట్ రెడ్ ఆ పిక్చర్ నాకు మైండ్లోకి వచ్చింది యాక్చువల్లీ. సో మీరు అన్నట్టు మనకు ఆ క్యారెక్టర్ స్కోప్ ఆ ఇంపాక్ట్ అన్నది ఎక్కువ ఉంటుంది, అంటే దాని లెంత్ ఎంత ఉన్నా సరే.
బట్ ఎట్ ద సేమ్ టైం అంది నోయల్ గారు అంటే కొంచెం ఈ ఇలాంటి క్యారెక్టర్స్ చేయటం వల్ల మీరు అన్నట్టు హీరోగా లీడ్ రోల్స్ చేస్తూ చిన్న క్యారెక్టర్స్ చేయటం వల్ల కెరీర్ కూడా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అంటూ ఉంటారు కదా, అదేం ఆలోచించలేదా మీరు? సుకుమార్ గారే నాకు కెరీర్ ఇచ్చారండి. నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఎలా చెప్తానండి? ఆయన నా గురించి ఇంకో క్యారెక్టర్ చేస్తే బాగుండని అనుకోవడమే నా అదృష్టం. సో మనం లైఫ్లో అండి, అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే ఇక్కడ సెటిల్మెంట్స్ అన్నీ ఇక్కడ చేసేసుకుని వెళ్ళిపోవాలి. సో నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పకుండా వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు. సో ఈరోజు నేను సుకుమార్ గారికి ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐ హావ్ సెడ్ అ థ్యాంక్ యూ. అది నాన్నకు ప్రేమతో అయిండొచ్చు, రంగస్థలం అయిండొచ్చు. ఆయన నా నేను కుమారి ట్వంటీ నైన్ లేకపోతే నోయల్ అనే యాక్టరే లేడండి. అంటే అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. సో నేను ఆయనకు థ్యాంక్ యూ చెప్పలేకుండా పోతే నా దురదృష్టం. సో ఆయన ఆయన అంత పెద్ద డైరెక్టర్కి నేను గుర్తురావడమే పెద్ద విషయం నాకు. సో కెరియర్ అవన్నీ ఆయన ఇచ్చాడు. సో మన ఎఫర్ట్స్ మనం జెన్యున్గా ఉంటే దేవుడు మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. సో యా, దట్స్ వాట్ ఐ బిలీవ్. అయితే